ప్రైజ్ ద లార్డ్. యూదా గోత్రపు కొదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి, ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవచ్చేయండి. ఈరోజు వాళ్ళు గొప్ప కార్యాలు పొందుకోవాలి, అలా ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం యెహోవా ఆశీర్వాదము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. యోహాను సువార్త 6:5-13 ధ్యానించుకుందాం. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుంచి రొట్టెలు తెప్పించమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడు కొంచెము కొంచెము పుచ్చుకున్నటకైనను 200 దీనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, అవి ఏమాత్రము అని చెప్పి దేవునికి ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి, ఇది మీ అందరికీ తెలుసు. దీంట్లో మనం నేర్చుకునే గొప్ప మర్మాలు ఉన్నాయి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని ఆశీర్వదించి 5,000 మందికి ఆహారం పెట్టారు. 5,000 మంది పురుషులు ఉంటారు, స్త్రీలు పిల్లలు ఇంకా 1,000,000 మంది ఉంటారు. మనం నేర్చుకునే గొప్ప మర్మం ఈరోజు మీ జీవితం మారిపోతుంది. మీరు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది. యేసు ప్రభు ఫిలిప్పును అడుగుతాడు మనం ఏం చేద్దామని. అందుకు ఫిలిప్ ఏమంటాడంటే, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే 200 దీనారముల రొట్టెలు చాలవు. ఆ రోజుల్లో 200 దీనారములు అంటే 200 రోజులు పనిచేయాలి. ఫిలిప్పు దేవునితో ఏం చెప్తున్నాడంటే, 200 రోజులు పనిచేసిన ఆ పనిచేసిన డబ్బులతో వచ్చిన రొట్టెలు తీసుకువచ్చిన వీళ్ళందరికీ ఆహారం పెట్టలేం, అది అవ్వదు, అసలు అది అయ్యే పని కాదు అని చెప్పేశాడు. ఆంద్రే ఏం చెప్పాడంటే, ఆంద్రేకి కూడా తెలుసు ఇది అయ్యే పని కాదని, కానీ తను ఎవరో ఒక చిన్నవాణి యొద్ద 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే తీసుకొచ్చి యేసు ప్రభుకి ఇస్తాడు. యేసు ప్రభుకి ఇచ్చినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండేను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తిన్న తర్వాత ఏమయూ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన ముక్కలు 12 గంపలు నింపిరి. దీంట్లో ఉన్న గొప్ప ప్రిన్సిపల్ ఏంటంటే, నేను ఆల్రెడీ చెప్పాను, కరెక్ట్గా వినండి, ఈరోజు మీ జీవితం మారిపోద్ది, ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు, అంతేకాదు మీరు దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు. ఫిలిప్ ఏమనుకుంటాడు, ఇంతమందికి భోజనం పెట్టాలంటే 200 రోజులు పనిచేయాలి, 200 రోజులు పనిచేసి 200 దినారాలు పెట్టి రొట్టెలు కొన్నా అవ్వదు, అంటే వాళ్ళకి భోజనం పెట్టలేము, తేల్చేశాడు. ఆంద్రే ఏం చేశాడు, ఆంద్రే దగ్గర అంతమందికి భోజనాలు పెట్టడానికి ఏమీ లేవు, కానీ ఎవరో చిన్నవాణి వద్ద ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు ఆశీర్వదించారు. అందరూ సమృద్ధిగా తిన్న తర్వాత 12 గంపలు మిగిలినాయి. దీంట్లో ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే, 5 రొట్టెలు 2 చిన్న చేపలతో మనం గొప్ప కార్యాలు చేయవచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతిలో పడితే 1,000 మందికి సువార్త ప్రకటించవచ్చు, 12 గంపలు మిగిలే ఉంటాయి. ఇది మీకు చాలా స్పష్టంగా చెప్తాను. అగ్రికల్చరల్ టర్మ్స్లో చూసుకుంటే 10 బస్తాల వడ్లు ఉన్నాయి అనుకుందాం. మీరు ఒక పని చేయొచ్చు, ఆ 10 బస్తాలు ఖర్చు పెట్టేయచ్చు, తినేయొచ్చు, అప్పుడు ఏమవుతుంది, మొత్తం అయిపోతాయి. అందుకనే క్రైస్తవులు ఆర్థిక సమస్యల్లో, ఇబ్బందుల్లో, భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే, ఈ వ్యవసాయం చేసేటప్పుడు రైతులు ఏం చేస్తారో అలాగే దేవుని రాజ్యం పనిచేస్తుంది. ఈ రైతులు ఏం చేస్తారు, 10 బస్తాలుంటే 1 బస్తా విత్తుతారు, మిగిలిన 9 బస్తాలు ఖర్చు పెట్టేసుకుంటారు, తింటారు, అప్పుడేమవుతుంది, ఆ విత్తిన 1 బస్తా నుంచి 100 బస్తాలు తిరిగి వస్తాయి. అలాగే దేవుని రాజ్యము పనిచేస్తుంది.
మీకు ఒక విషయం చెప్తున్నాను, చాలామంది క్రైస్తవులు చాలామంది దైవజనులు ఏమనుకుంటారంటే, మేమేం చేయలేం, మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర కొంచెమే ఉన్నాయి, మా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి, మేము చిన్న పరిచర్య చేస్తాం. లేకపోతే చాలామంది క్రైస్తవులు మా జీవితం ఇంతే, మా పరిస్థితులు ఇంతే, ఇంతకు మించి ఏం జరగదు, ఇదే మా పరిస్థితి అనుకుంటారు. వాళ్ళకు ఒక విషయం తెలియట్లా, ఆ విషయం ఏంటంటే వాళ్ళకున్న కొంచెం దేవుని చేతిలో పెడితే వాళ్ళు దేవుని కొరకు అద్భుతమైన కార్యాలు చేయొచ్చు, గొప్ప కార్యాలు పొందుకోవచ్చు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండొచ్చు, వాళ్ళ జీవితం మారిపోతుంది, వాళ్ళు ఆశీర్వదించబడతారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. దైవజనులైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న కొంచెం దేవుని చేతిలో పెడితే వేల మందికి సువార్త ప్రకటించవచ్చు. 5 రొట్టెలు 2 చిన్న చేపలతో వేల మందికి సువార్త ప్రకటించిన తర్వాత వాళ్ళంతా ఆశీర్వదించబడతారు, ఇంకా 12 గంపలు మిగిలే ఉంటాయి. వీళ్ళంతా చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం ఖర్చు పెట్టేస్తారు, ఇంకా అప్పు తెచ్చి అది కూడా ఖర్చు పెట్టేస్తారు. దేవా నాకెందుకు ఇలా జరుగుతుంది, నువ్వు ఆశీర్వదిస్తానని చెప్పావు, నా సమస్య ఇలా ఉన్నాయి, నా ఇబ్బందులు ఇలా ఉన్నాయి, నా పరిస్థితి ఏంటంటారు. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. దేవుడు ఏమనుకుంటున్నాడు? దేవుడు మనకి వాక్యాన్ని ఇచ్చాడు. మనం విశ్వాసంతో వాక్యాన్ని ధ్యానిస్తే, దేవుని మాట వింటే, ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకి అనేకమైన మర్మాలు బయలుపరుస్తాడు. మీరు ద్వితీయోపదేశ కాండం 20:2-5 చూడండి, నేను చదువుతాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెమేక మందలు దీవించబడును, నీ గంపయు, పిండు పిసికి నీ తొట్టెయు దీవించబడును. ఒకసారి చూడండి, ఈ వాక్యాన్ని మీకు వివరంగా చెప్తాను. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును. దీవెనలు నిన్ను వెతుక్కుంటా వస్తాయి, దీవెనలు నీ ఇంట్లోకి వస్తాయి. యెహోవా మందసము 3 నెలలు ఒబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు ఆ దేవుడు ఒబేదేదోము ఇంటిని, తనకు కలిగిన సమస్తాన్ని గొప్పగా ఆశీర్వదించేస్తాడు. మనం దేవుని మాట వింటే, దేవుని మార్గంలో నడుచుకుంటే ఆ దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనకి ప్రాప్తిస్తాయి. పట్టణంలో దీవించబడతాం, పొలంలో దీవించబడతాం, పిల్లలు గొప్పగా ఆశీర్వదించబడతారు. ఇక్కడ పశువుల మందలు దుక్కిటెద్దులు అంటే అది ఒకటి వ్యవసాయం, రెండోది బిజినెస్. మీరు బిజినెస్ అయినా, మీరు చేసేది జాబ్ అయినా, అన్ని విషయాల్లో మీరు గొప్పగా ఆశీర్వదించబడతారు, మీ పిల్లలు ఉన్నత స్థానంలో ఉంటారు, నీ గంపయు, పిండు పొసికి, నీ తొట్టె దీవించబడును, నీ ఇంట్లో సమృద్ధి ఉంటుంది. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాన్ని మార్చేస్తుంది, మన పరిస్థితుల్ని మార్చేస్తుంది. అదేంటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత నేను చేసింది ఏంటో మీకు చెప్తాను. చూడండి, నా దగ్గర కొంచెం సీడ్ అంటే కొద్దిగా డబ్బులు ఉన్నాయి. నేనేమనుకున్నానంటే 2020 ఆ టైంలో ఆ డబ్బులతో ఇల్లు కట్టుకోవాలనుకున్నాను. ఇల్లు కట్టుకుంటే ఏమవుతుంది, ఆ డబ్బులన్నీ అయిపోతే బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలి, అంటే నేను అప్పుల్లోకి వెళ్ళిపోతాను. మరి పరిచర్య ఎవరు చేస్తారు, పరిచర్యకు డబ్బులు ఎలా వస్తాయి? దేవుడు నాకు దర్శనం చూపించాడు, నువ్వు చాలా గొప్పగా సువార్త ప్రకటిస్తావని. మరి ఆ పరిచర్య ఎలా జరుగుతుంది? నేను బైబిల్ ధ్యానించినప్పుడు ఈ మర్మం తెలుసుకున్నాను. ఈ మర్మం తెలుసుకుని ఇల్లు కట్టడం మానేసి దేవుని పని ఇచ్చాను. అంటే నా దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతిలో పెట్టాను. దేవుని చేతిలో పెడితే ఏం జరుగుతుందో తెలుసా, వేల మందికి సువార్త ప్రకటించవచ్చు, అనేక వేల మందిని దీవెనకరంగా వాళ్ళకి దేవుని వాక్యం ప్రకటించవచ్చు. అలా దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడు నన్ను అభిషేకించాడు, అనేకమైన మర్మాలు తెలియచేశాడు. మీరు జాగ్రత్తగా వినండి, ఈ ఒక్కరోజు ఈ వాక్యం మీ జీవితాన్ని మార్చివేస్తుంది. దేవుడు అభిషేకించి అనేకమైన మర్మాలు తెలియచేసి ఇలా టీవీ పరిచర్య ద్వారా అనేక వేల మందికి వాక్యం బోధించేలా చేశాడు. ఎప్పుడైతే మనం 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేవుని చేతిలో పెడతామో, దేవుని యొక్క అభిషేకం మన జీవితంలోకి వస్తుంది, దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది. వేల మందికి ఆహారం పెట్టవచ్చు, అనేక వేల మందికి సువార్త ప్రకటించవచ్చు. మీకు డౌట్ రావచ్చు, అవి అయిపోతాయి కానీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు అయిపోయినాయా? దేవుని చేతిలో పెట్టినప్పుడు, దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అన్ని వేల మంది సంతృప్తిగా తినిన తర్వాత మిగిలిన ఎంత ఉంటే చూడమంటే 12 గంపలు మిగిలిన ఉన్నాయి. ఇలా ఇంత గొప్ప పరిచర్య చేస్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం వస్తుంది, దేవుని యొక్క సమకూర్పు వస్తుంది, 12 గంపలు మిగిలిపోతాయి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు
ఒక గంపలో అడుగును కూడా ఉండవు. కానీ వాటిని దేవుని చేతిలో పెట్టేస్తే అంత ఆశీర్వాదం వస్తుంది. ఈ విషయం క్రైస్తవులకు తెలియదు. అసలు వాళ్ళు దేవుణ్ణి నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, నా జీవితం ఎందుకు మారట్లేదు అనుకుంటూ ఉంటారు. దేవుడు బైబిల్లో ఏర్పాటు చేసిన నియమం ఇది. మనం ఎప్పుడైతే దేవుని మాట వింటామో, ఆయన మార్గంలో నడుచుకుంటామో, దేవుని మాట వింటామంటే మనం దేవుని దగ్గరికి వచ్చాం, మన పాపాలు ఒప్పుకుని యేసుప్రభుని రక్షకునికి అంగీకరించాం, మనం సన్నిధికి వెళ్తున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, అక్కడతో అయిపోలేదు. మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి, దేవుణ్ణి నమ్మాలి, మనం దేవుని పనికి ఇవ్వాలి. నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవడానికి నువ్వే అవకాశం ఇస్తున్నావు. సపోజ్ నేను సువార్త ప్రకటించకుండా, దేవుని పని చేయకుండా ఇల్లు కట్టుకుని ఉంటే ఈ పాటికి పేకల్లో తప్పుల్లో మునిగిపోయేవాడిని, పేకల్లో తప్పుల్లో మునిగిపోయి నేను ఎలా ఆలోచించేవాడిని, ఎందుకు నా పరిస్థితి ఇలా అయిపోయింది, దేవుని పిలుపు ఉంటే ఇలా జరిగేది కాదుగా, దేవుని పిలుపు లేదులే అని చెప్పి మానేసేవాడిని. మనం చేసిన పొరపాటుని దేవుని పిలుపు లేదంటే కుదరదు. దేవుని పిలుపు ఎలా నెరవేరుతుందో మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి జీవితంలో వాళ్ళు చేసేది ఏంటంటే అన్నీ చేస్తారు కానీ దేవుని పనికి ఆర్థికంగా సహకరించారు, ఏదో ఊరికనే మొత్తం వచ్చి పడిపోవాలనుకుంటారు. మనం ముందుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ముందుగా దేవుని పనికి ఇవ్వాలి, మన విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి. బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసం క్రియల్లో చూపించకపోతే ఆ విశ్వాసము అతన్ని రక్షిస్తుందా? రక్షించలేదు. ఆ విశ్వాసం ద్వారా అతనికి ఆశీర్వాదం వస్తుందా? ఆశీర్వాదం రాదు. ఆ విశ్వాసం ద్వారా అతను విడుదల పొందుతాడా? లేదు. ఆ విశ్వాసం ద్వారా అతను స్వస్థత పొందుతాడా? లేదు. ఏం జరగవు. మీకు బైబిల్లో చక్కగా వాక్యం వినిపిస్తాను, చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:6-8 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇక్కడ చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును, అది 6వ వచనంలో ఉంది. 7వ వచనంలో ఏంటంటే ప్రతి ఒక్కరూ సంతోషముగా ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలంట. అలా ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? 8వ వచనం, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. ఈ 8వ వచనం మీకు జాగ్రత్తగా వివరిస్తాను, చూడండి. కృప అంటే డివైన్ ఎంపవర్మెంట్, దేవుని యొక్క శక్తి. ఎప్పుడైతే మీరు సంతోషంగా దేవుని పనికి ఇస్తారో, ఎప్పుడైతే మీరు విత్తుతారో, దేవుని యొక్క కృప మీ జీవితంలో పనిచేస్తుంది, దేవుని యొక్క శక్తి మీ జీవితంలో పనిచేస్తుంది. మీరు అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీ జీవితంలోకి తీసుకొచ్చేస్తాడు. దేవుడు బంధకాలని తొలగిస్తాడు, అడ్డుగోడల్ని కూల్చివేస్తాడు, ఆశీర్వాదము మీ జీవితంలోకి వచ్చేలా చేస్తాడు. బైబిల్లో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. దేవుడు ఆ సామర్థ్యం నీకు ఇస్తాడు, దేవుడు ద్వారాలు తెరవచేస్తాడు. నువ్వు సంతోషంగా దేవుని పనికి ఇస్తే, నువ్వు దేవుని పనికి ఇచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుంటాడు. ఎంత గొప్పగా జోక్యం చేసుకుంటాడంటే, మళ్ళా ఒకసారి చదువుతాను, చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:8 చదువుతున్నాను. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. మనం అన్ని విషయాల్లో సర్వ సమృద్ధి గలవారమై అంటే ఆ సమృద్ధి వచ్చేలా దేవుడు చేస్తాడు, ఆ సమృద్ధి మన జీవితంలోకి వచ్చేలా దేవుడు చేస్తాడు, దేవుడు ఆజ్ఞాపిస్తాడు. సమృద్ధి ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చేలా దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఆ సామర్థ్యం ఇస్తాడు, దేవుని యొక్క శక్తి మన జీవితంలో పనిచేస్తుంది, దేవుడు ద్వారాలు తెరుస్తాడు, అది జరుగుతుంది. 10వ వచనం చూడండి, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణౌదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇది చూడండి ఎంత గొప్పగా ఉంటుందంటే, దేవుని పనికి నువ్వు ఇద్దాం అనుకుంటున్నావు అంటే అది విత్తనం. నువ్వు దేవుని పనికి ఇద్దాం అనుకుంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా?
విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము. అంటే నువ్వు దేవుని పనికి ఇద్దాం అనుకున్నది నీ జీవితంలోకి వచ్చేలా దేవుడు చేస్తాడు. భుజించువానికి ఆహారము, నీ కుటుంబానికి నీ పిల్లలకు కావలసిన సర్వ సమృద్ధి వచ్చేలా చేస్తాడు. అంతేకాకుండా విత్తనము దయచేసి ఆ విత్తనాన్ని విస్తరింపచేస్తాడు. జాగ్రత్తగా ఈ వాక్యం వినండి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని మార్గంలో నడుచుకుంటూ నేను దేవుని పనికి ఇస్తాను అనుకుంటావో, నువ్వు ఇస్తాను అనుకున్నప్పుడు నువ్వు ఏమైతే ఇద్దామనుకున్నావో ఆ విత్తనం దేవుడే నీకు ఇస్తాడు. అది నీకు వచ్చేలా దేవుడు చేస్తాడు. విత్తనం ఇస్తాడు, భుజించువానికి ఆహారము, విత్తువానికి విత్తనము, భుజించువానికి ఆహారము, మన కుటుంబానికి కావలసిన సమృద్ధి మొత్తం వచ్చేలా దేవుడు చేస్తాడు. అంతేకాకుండా ఆ విత్తనాన్ని దయచేసిన దేవుడు విత్తనాన్ని విస్తరింపచేస్తాడు. ఎంత గొప్పగా విస్తరింపచేస్తాడంటే ఇంకా మనం దేవుని పనికి ఇవ్వడానికి, ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటానికి, మనం పూర్ణౌదార్య భాగ్యము గలవారు అగునట్లు మన నీతి ఫలాన్ని దేవుడు వృద్ధి పొందిస్తాడు. గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చేస్తుంది. ఇలా దేవుని రాజ్యం పనిచేస్తుంది. మీరు గమనించారా? మీరు సామెతలు 10:22 ఇలా రాయబడి ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. ఇక్కడ చూడండి ఎంత గొప్పగా రాయబడిందో, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. మీరు నమ్ముతారా? చెప్పింది దేవుడు. దేవుడు ఒక మాట చెప్పాడంటే సూర్యచంద్రులు గతించినా గతించవచ్చు, కానీ దేవుని మాట నెరవేరుతుంది. బైబిల్లో రాయబడి ఉంది, అది నీ కష్టం చేత ఎక్కువ కాదు. ఇంతకీ దేవుని ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారో తెలుసా? సమస్త సృష్టిని సృజించిన దేవుని యొక్క శక్తి. దేవుని ఆశీర్వాదం అంటే దేవుడు సమస్త సృష్టిని సృజించినప్పుడు ఎంత శక్తి అయితే వినియోగించాడో అదే శక్తి. ఆ ఆశీర్వాదము ఎండిన భూమిని ఏదేని వనంగా మార్చేస్తుంది. నువ్వు బలహీనతలో ఉంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని నీకు ఇస్తుంది. నువ్వు సమస్యల్లో ఉంటే ఆ సమస్యలు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొంది గొప్ప సమృద్ధిని పొందుకుంటావు. ఆశీర్వాదంలో ఉన్న శక్తి. మీరు నమ్మండి, యేసు నామంలో నేను ప్రకటిస్తున్నాను, మీరు విశ్వాసంతో ఈ మాటలు స్వీకరించండి. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం నా మీద ఉంది. దేవుడు నాకు దర్శనం చూపించాడు. అనేక వేల మందికి, లక్షల మందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. అదే అభిషేకంతో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీకు ప్రకటిస్తున్నాను. యేసు నామంలో మీరు స్వస్థత పొందుదురుగాక. యేసు నామంలో మీరు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. యేసు నామంలో ఆర్థిక సమస్యలు పోయి మీకు ఆశీర్వాదం వచ్చునుగాక. ఈ మాటలు ఎంత శక్తివంతమైనవి తెలుసా? నమ్ముట నీవలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. మీకు చూడండి, ఇంకా దేవుని వాక్యాన్ని చదివినిపిస్తాను. 1 Timothy 2:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బల పరాక్రమములు నీ దానములు, హెచ్చించువాడువును, అందరికీ బలము ఇచ్చువాడువు నీవే. చూసారు ఈ వాక్యం? ఐశ్వర్యము గొప్పతనము దేవుని వల్ల కలుగుతుంది. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. తెలుసా మీకు? ఐశ్వర్యము గొప్పతనము దేవుని వలన కలుగుతుంది. దేవుడు సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. బల పరాక్రమములు దేవుడిచ్చే దానములు. బల పరాక్రమములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవి దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. హెచ్చించువాడవు, అందరికీ బలము ఇచ్చువాడవు నీవే. హెచ్చించేది దేవుడు. ఈ విషయాలు చాలామందికి తెలియదు. ఈ విషయాలు ప్రకటించట్లేదు. క్రైస్తవులంతా సమస్యల్లో, ఇబ్బందుల్లో, అపవాది మాయలో పడిపోయారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను దేవుణ్ణి అంగీకరించాను, ఇంకా నాకేం వద్దనుకుంటారు. అంతేనా? ఇంకా మనం అంగీకరించాం. మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి. నాకు ఇంతే అనుకుంటే జరగదు కదా. ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి, ఐశ్వర్యము గొప్పతనము నీ వలన, దేవుని వలన కలుగుతుంది. ఆయన సమస్తాన్ని పరిపాలిస్తున్నాడు. బల పరాక్రమములు దేవుడిచ్చేవి ఉచితంగా ఇస్తాడు. హెచ్చించువాడు, బలం అనుగ్రహించేది దేవుడే. ఒకసారి ఆలోచించండి. అబ్రహాంతో దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు నా సన్నిధిలో నిందారహితుడవై ఉండుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను ఆశీర్వదించేవారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవారిని శపిస్తాను. ఇంకేం అవసరంలా? దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు. ఎల్షదాయ్ అనే వర్డ్ ఉంటుంది అక్కడ. ఎల్షదాయ్ అంటే సర్వశక్తి గల దేవుణ్ణు. దేవుని ఆశీర్వాదం అంటే అందుట్లో చాలా శక్తి ఉంది. ఎంత శక్తి అంటే అది ఎండిపోయిన భూమిని ఏదైన వనంగా మార్చేస్తుంది. మీరు చూడండి, అబ్రహాము, లోతు విడిపోయారు. విడిపోయిన టైంలో
లోతు పచ్చగా ఉన్న ప్రాంతం అంతా తీసుకుంటారు. వాళ్ళకి ఎక్కువ పశువుల మందలు ఉన్నాయి, ఆ పశువులకి పచ్చగా ఉన్న ప్రాంతము నీరు కావాలి. లోతు చాలా తెలివిగా ఏం చేస్తాడంటే పచ్చగా ఉన్న ప్రాంతం అంతా తీసుకుంటాడు, తన గొర్రెలు మేకలు మొత్తం సమస్తాన్ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. అది సొదొమ గొమ ప్రాంతం. మరి అబ్రహాంకి ఏం మిగిలింది? ఏం మిగల్లా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అబ్రహాము కోసం దేవుడు ఎడారిని ఏదేని వనంగా మార్చేశాడు. మొత్తం ఆ చుట్టుపక్కల పరిస్థితులు మార్చేస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏమో నేను పల్లెటూరులో ఉన్నాను, నేను మారుమూల ప్రాంతంలో ఉన్నాను అని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటా వస్తుంది. ఆశీర్వాదం వచ్చేలా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. మీరు చూడండి, యేసుప్రభు శిష్యులు ఎవరు? చేపలు పట్టుకునేవాళ్ళు. చేపలు పట్టుకునేవాళ్ళు దేవుని ఆత్మచేత నింపబడి ఎంత గొప్పగా సువార్త ప్రకటించారు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మీకు ఇంకా నేను దేవుని మాటలు తెలియజేస్తాను. లేవీ కాండము 25:20-22 వచనాలు ధ్యానించుకుందాం. 7వ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లని పంటను కూర్చవల్లగాదే అనుకుందురేమో. అయితే 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను, అది 3 ఏండ్ల పంటను మీకు కలుగ చేయను. మీరు 8వ సంవత్సరమున విత్తనము విత్తి 9వ సంవత్సరం పాత పంటను తినిదరు, దాని పంటను కూర్చు వరకు పాత పంటను తినిదరు. దీని గురించి మీకు జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, జూబిలీ ఇయర్ గురించి రాయబడి ఉంది. మీరు బైబిల్ చదివినట్లయితే దేవుడు దాదాపు 30 లక్షల మంది ఇజ్రాయేలీల్ని 40 సంవత్సరాలు ఎడారిలో పోషించాడు. దేవుడు వాళ్ళతో ఉన్నాడు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. మొత్తం దేవుడే సమకూర్చాడు. మారా జలాన్ని మధుర జలంగా మార్చాడు. బండ నుంచి నీళ్ళిచ్చాడు. పరలోకం నుంచి మన్నాను కురిపించాడు. వాళ్ళు మాకు మాంసం కావాలి, మాంసం కావాలంటే ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజులు కాదు, 4 రోజులు మాంసం ఇచ్చాడు దేవుడు. సమస్తము దేవుడే సమకూర్చాడు. దేవుడు సమస్తము సమకూర్చి వాళ్ళు మర్చిపోతారేమో అని చెప్పి దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఆ సిస్టమ్ ఏంటంటే వారానికి ఒక రోజు విశ్రాంతి దినం. అంటే 6 రోజులు మీరు పనిచేయండి, 7వ రోజు విశ్రాంతి దినం, ఏ పని చేయొద్దు. మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి గణపరచాలి, దేవుని స్తుతించాలి. అప్పుడేమవుతుంది? దేవుడు మనకి సమకూరుస్తాడు. దేవుడు మనకి సమకూరుస్తాడన్న విషయం మర్చిపోకుండా దేవుడు దాన్ని ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రతిరోజు మన్నా కూర్చుకునేవాళ్ళు, 6వ రోజు 2 ఇంతలు కూర్చుకునేవాళ్ళు, 7వ రోజు వాళ్ళు ఏ పని చేయకుండా దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళకి కావలసింది మొత్తం వాళ్ళ ఇంట్లో ఉంది. మిగతా రోజుల్లో వాళ్ళు ఎక్కువ కూర్చుకుంటే అది పాడైపోయేది, కానీ 6వ రోజు వాళ్ళు 2 ఇంతలు కూర్చుకున్నా అది పాడవల. 7వ రోజు వాళ్ళు ఏ పని చేయకుండా దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి నిర్ణయించుకున్నప్పుడు సమస్తము వాళ్ళ ఇంట్లో ఉంది. అది దాని వెనకాల ఉద్దేశం. ఈ విషయం చాలామంది క్రైస్తవులకు తెలియదు. ఆదివారం చర్చికి రమ్మంటే అమ్మో మేము బిజీ, మా పనులు ఉన్నాయి, ఏమైపోద్దని భయం. సోమవారం జాబు కానీ పని కానీ పిల్లల్ని స్కూల్కి పంపించే విషయంలో కానీ హడావుడి చేసి రెడీ అయిపోతారు. ఎందుకని? దానివల్ల వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంటుందని. ఆదివారం రారు, ఎందుకని? వాళ్ళకి ఈ విషయం తెలియదు. నువ్వు ముందుగానే నిర్ణయించుకుని నేను 7వ రోజు మిగతా పనులు ఏం చేయను, నేను దేవుని స్తుతిస్తాను, దేవుని గణపరుస్తానని నువ్వు నిర్ణయించుకుంటే ఆ రోజుకు కావాల్సిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇచ్చేస్తాడు. తర్వాత దేవుడు 6 సంవత్సరాలు పంట వేసిన తర్వాత 7వ సంవత్సరం పంట వేయొద్దని చెప్తాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి 40 సంవత్సరాల అరణ్యంలో దేవుడు పోషించాడు. నేను మిమ్మల్ని పోషిస్తాను, 1 సంవత్సరం నేను పోషించలేనా? మీరు పంట వేయొద్దు, నన్ను మహిమపరచండి, నన్ను నమ్మండి అని చెప్పి దేవుడు వాళ్ళతో చెప్తున్నాడు. వాళ్ళు 7వ సంవత్సరం పంట వేయకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం వాళ్ళకు వచ్చేది. తరువాత 7 విశ్రాంతి సంవత్సరములు, అంటే 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరం. అంటే వాళ్ళు 49వ సంవత్సరం పంట వేయరు, 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరం పంట వేయరు. వీళ్ళకు డౌట్ వచ్చింది, మేము ఇలా పంట వేయకపోతే మేము ఏం తినాలి, ఏంటి మా పరిస్థితి అంటే, దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఇప్పుడు చదివినిపిస్తాను. చూడండి, లేవీ కాండము 25:20-22. 7వ ఏట మేము ఏమి తిందుము? ఇదిగో మేము చల్లని పంటని కూర్చవల్లగాదే, మేము పంట వేయట్లేదు, మేము 7వ సంవత్సరం ఏం తినాలి, వాళ్ళకి డౌట్ వచ్చింది. అప్పుడు దేవుడు ఏమంటాడంటే 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించేదను, అది 3 ఏళ్ల పంటను మీకు ఇచ్చును. 6వ సంవత్సరం నా దీవెన మీకు తీసుకొస్తాను,
నేను దీవెన మీకు వచ్చేలా ఆజ్ఞాపిస్తాను, అది మూడేళ్ల పంటను మీకు ఇస్తుంది. మీరు 7వ సంవత్సరం పంట వేయరు, 8వ సంవత్సరం పంట వేయరు, 9వ సంవత్సరం పంట వేసి ఆ పంట మీరు ఇంట్లో కూర్చుకునే వరకు పాత పంటనే తింటారు. దేవుడు వాళ్ళతో ఏం చెప్తున్నారంటే, నేను మీకు సమకూర్చేది. దేవుడు సమకూర్పు ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా? 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నారు. వాళ్ళు బట్టలు పాతగలలేదు, చెప్పులు అరిగిపోలేదు, ఒక్కరు కూడా బలహీనుడు లేడు. దేవుడు చేసేవి అంత గొప్పగా ఉంటుంది. దేవుని యందు విశ్వాసం ఉంచండి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నేనేం చేయలేను నా పరిస్థితి అనుకోవద్దు. నీ దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉంటే చాలు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు నువ్వు దేవుని చేతిలో పడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. వేల మందికి సువార్త ప్రకటించిన తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోతాయి. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోతాయి. నువ్వు అదంతా అవజేసేసి అప్పు చేసి కూర్చుని దేవుడు నాకెందుకు చేయలేదంటే అజ్ఞానంలో ఉన్నట్టు. దేవుని చేతిలో పెట్టండి, గొప్ప కార్యాలు పొందుకోండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఇలా సువార్త ప్రకటించమని దేవుడు నాకు చెప్పాడు. టీవీ ద్వారా వాక్యం ప్రకటిస్తున్నాను, అలాగే అనేక ప్రాంతాల్లో మీటింగ్స్ నిర్వహించాలని చెప్పి దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. ఈ పరిచర్యకు మీరు ఆర్థికంగా సహకరించండి. నేను ప్రార్థన చేస్తాను, ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం మీ జీవితంలోకి వస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి ఆత్మీయతలు తెరవ చేయండి. నన్ను చాలామంది ఏమనుకుంటున్నారంటే, మేమేం చేయలేము, మా దగ్గర అంత డబ్బులు లేవు, అంత ఆర్థిక పరిస్థితులు లేవు, మేము గొప్ప కార్యాలు చేయలేము, అనేక మంది దైవజనులు మేము దేవుని కోసం గొప్పగా పరిచర్య చేయలేము అనుకుంటున్నారు. అనేక మంది మీ పిల్లలు మా జీవితాలు ఇంతే, మా పరిస్థితి ఇంతే అనుకుంటున్నారు. నాయన, వాళ్ళకు ఒక విషయం తెలియదు, వాళ్ళ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు నన్ను మీ చేతిలో పెడితే గొప్ప ఆశీర్వాదం వస్తుంది. నన్న మీరు 10వ భాగం ఇవ్వమని చెప్పారు, 10వ భాగం మీ పనికి ఇచ్చినట్లయితే గొప్ప ఆశీర్వాదం వారి జీవితంలోకి వస్తుంది. నాయన, ఈ విషయం చాలామందికి తెలియదు, ఇచ్చే వాళ్ళకు కూడా తెలియదు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడని. దేవ, మీరు సర్వశక్తి గల దేవుడు. నాయన, నేను యేసు నామంలో నేను ప్రార్థన చేయుచుండగా మీ దీవెన ఆశీర్వాదం వారికి దయచేయండి, వారి ఆత్మీయనేత్రాలు తెరవ చేయండి. మిమ్మల్ని ఎరిగిన వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళు ఫలించే జీవితాన్ని జీవించాలి, మీ నామానికి మహిమకరంగా జీవించాలి. ఇలాగూ దీవించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.